ప్రాబ్లంలో ఉన్నారని నేనేదో బిల్డప్ ఇచ్చి మిమ్మల్ని రమ్మంటే మీరేంటి హ్యాపీగా పచ్చరి చిలకలతో. మనుషుల జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, అలాగే నీ ఎంట్రీని ఏడుచుకుంటుండమ్మంటావా? మీరు ఎవరికన్నా బిడ్డో కానీ బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు అన్నిసార్లు అనకమ్మా నేను ప్రిపేర్గా లేను, ఇంకా చాలా టైం ఉంది. ఏంటి ముగ్గురికి మీరు తండ్రి? ఏ తల్లి అంటే దీన్ని నమ్మేవా? ఆయన ఒక్క నడుతున్నాడు కన్నేసావు ఆయన మీద? చూస్తున్నారు కదండి, ఇదే మా చిన్న కుటుంబం, చింతపండు లేని కుటుంబం. చింతపండు లేని కుటుంబం కాదే, చింత లేని కుటుంబం. ఇంత పెద్దది నా కూతురు అయినాక చింతపండు లేని కుటుంబం అయిపోయింది, మిరపండు లేని కుటుంబం అయిపోయిందమ్మా. అమ్మా నువ్వు అనకమ్మ నేను ప్రిపేర్గా లేను, ప్లీజ్. పెద్ద బిడ్డే, దీని పేరు లాస్య. నమస్కారం అండి. దీనికి కొంచెం సోషల్ మీడియా పిచ్ ఎక్కువ, అందుకే మైక్ అందుకోగానే మాట్లాడు. ఇదేమో ఇంకొక కూతురు, దీని పేరు అశ్విని. నమస్తే అండి. దీనికి వంటల పిచ్ ఎక్కువ. మరి నా పేరు రోహిణి అండి. మీకు అర్థమైంది కదా, దీనికి అన్ని ఎక్కువే. అమ్మా అనకే ప్లీజ్. చిన్నప్పుడు ఎప్పుడో ఎత్తుకున్నావు, ఒక్కసారి అమ్మా. లాస్య నాన్న వెళ్ళి టీ పట్టి తీసుకురా అమ్మా. అలాగే నాన్న. నాన్నగారు నాన్నగారు. ఏంటమ్మా ఇది? మీరే కదా నాన్నగారు టీ పెట్టి తీసుకురమ్మన్నారు. ఇదిగో టీ, ఇదిగో పెట్టి. వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అలాగే నాన్న, ఒక్క నిమిషం ఇప్పుడు. నా కూతురు ఏంటమ్మా ఇది? అంటే స్ట్రాంగ్ గా ఉండాలన్నారు కదా నాన్నగారు, చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉందో. పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీ అమ్మ కూతురు అనిపించుకున్నావు అమ్మా. నాన్న నేను నీ కూతురుని కూడా నాన్న. ఇప్పుడు నా బిడ్డ నాకు ఆకలేస్తుంది, ముగ్గురు ఉన్నారు ఎవరైనా వంట చేసి పెట్టండి. ఈటీవీ అభిరుచి ఛానల్ చూస్తే సరిపోతుంది కదా. దేవుడా ఎప్పుడు తిండి గురించేనా? అది నువ్వే మాట్లాడాలి. మీరు ఏదైనా అనుకోండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇప్పుడే చెప్తావా? ఈవెంట్ అయిపోయినాక ఇంటికి పోయినాక చెప్తావా? నేను మరి నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను, లవ్. అమ్మా నీ ఒంట్లో కొవ్వే ఎక్కువ అనుకున్నాను, నీకు లవ్ కూడానా? అక్క అబ్బా మాట అనకే. అయినా ఇలాంటివి మన ఇంట వంట లేవు కదే. ఇంట వంట లేవనే కాలేజీకి వెళ్ళి లవ్ చేసా. అబ్బా అబ్బా ఇంతగానం చెప్తున్నావు, ఎట్లుంటాడు ఇప్పుడు ఆ పిల్లగాడు? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నవ్వితే నాగార్జున, మాట్లాడితే మహేష్ బాబు, మహేష్ బాబు. చెప్పవే చెప్పు. బ్రష్ వేస్తే బాబు మోహన్ లాగా, స్నానం చేస్తుంటే సంపూర్ణేశ్వర్ బాబు లాగా అని చెప్పు. ఆ ఇద్దరు బాబుల కన్నా మా బాబు పర్ఫార్మెన్స్ చేసావరా. ఇలాగే ఇలాగే మీటింగ్. అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళని పిలువు. నన్ను ప్రేమించిన మగాడా. ఇతనే నేను ప్రేమించిన మగాడు. మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమించాడట, అట్లెట్లా ప్రేమిస్తాడండి? అరే ఆకలేస్తే భోజనం చేయడం యూత్ అంటే ప్రేమించడం కామన్ అమ్మా. మీ అమ్మ బలి నచ్చింది నాకు. నాకు నచ్చింది, పాపం ఫీల్ అయినట్టున్నారు. మా చెల్లిని చాలా పద్ధతిగా పెంచాం. మేమేమిటి పచ్చడి బజ్జి పెంచామా? మేము కూడా పద్ధతిగానే పెంచాం. అత్యో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పచ్చడి పద్ధతి. మా అన్నయ్యని రోహిణి గానే చేసుకుంటే మీ ఫ్యామిలీ జాతకం అంతా మేము మార్చేస్తాం. ఇదిగో ఈ నోట్ మార్చి చూపించు. దీనికి హోల్ ఉందమ్మా. ఎలా మారుతుంది హోల్? ఉన్న నోటే మార్చలేరు, హోల్ ఫ్యామిలీ జీవితాన్ని మార్చేస్తారంట. ఇద్దరు మ్యారేజ్ ఇష్టం వచ్చిన ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నేను మాత్రం నేను పెళ్లి చేస్తాను.
లవ్ యు డాడీ మావయ్య ఐ లవ్ యు మావయ్య ఏదో తేడాగా ఉందంటి ఏయ్ ఐ లవ్ యు మావయ్య అనద్దు ఆశీర్వదించండి మావయ్య అనాలి బేబీ నీకనే మీ నానే స్మార్ట్ ఉన్నాడు అది మా నాన్న తప్పు మీ సెంటిమెంట్లు ఆయింట్మెంట్లు ఇవన్నీ బయట బయలుదేరండి బయలుదేరండి హలో 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 యూట్యూబ్ బేబీ పక్కన ఆడుకో బ్లాక్ చేసుకో పో మా అక్క బ్లాక్ చేస్తే మీరు లైక్ చేస్తారా అమ్మా హలో మాతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి అది అది హలో ఏం చేస్తున్నారు అది ఇంత గానింది కదా మాట్లాడే ముందు ఆలోచించాలని ఆలోచిస్తున్నా ఏం మాట్లాడాలని అత్యం ఏం చెప్పిందని పొంగిపోతున్నావే అందుకే అంటారు ఎవరన్నా ప్రేమించేటప్పుడు జర వెనక ముందు చూడాలి అని ఎటు పోతున్నావు ముందు కనబడుతున్నారు కదా వెనక కూడా చూసి ఒకసారి చూడు మా ఇద్దరికి అన్యాయం చేయకండి మీరే ఎలాగైనా ఇద్దరు పెళ్లి జరిపించాలి కామెడీ చేస్తున్నారా మీరు అంటే ఇక్కడ కామెడీ కాకపోతే కరాటే చేస్తామా హలో పాప కత్తిపీట అంత లేవు నీకెందుకే కరాటే ఇవన్నీ కాదయ్యా అసలు నీకేముందని మా అమ్మాయి నుంచి నీకు లగ్నం చేయాలి చెప్పు డాడీ మనకి ఏముందో చెప్పు డాడీ డాడీ ఊరు మనదిరా అది వాడ మనదిరా అది మందే మందే పల్లె మనదిరా పల్లెలు కూడా మనమే ప్రతి పనికి మనమురా అరే ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటే నువ్వేం చేస్తావు నేను మిమ్మల్ని మాయా అని పిలుస్తా మీ పెళ్లికి మేము ఒప్పుకోకపోతే ఏం చేస్తావు నువ్వు నేను చేసేసుకుంటా నోట్లే మన్నోడా నా పెళ్లికి వచ్చిన ఒక్కొక్కళ్ళు సూపర్ గా పర్ఫామ్ చేశారు చాలా చాలా ఎంటర్టైన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.